करोना थर्ड वेव ओमिक्रॉन तीव्रंगा प्रबलुतुन्नानी अधिकार लेक्कल प्रकारं गत 20 रोजुलो 26% पेरिगिंदनी टीडीपी राष्ट्र उपाध्यक्षुलु नल्लमिरि रामकृष्णारेड्डी तेलिपारु। कानी मीडियालो वच्चिन कथनाल प्रकारं स्वयंगा कलेक्टर्लु प्राइवेट ल्याब्स की फोन चेसी ICMR కు 10 నుండి 15% మాత్రమే పాజిటివ్ కేసులు రిపోర్ట్ చేయాలని అంతకంటే ఎక్కువ కేసులు రిపోర్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు। నిన్న ఒక్క రోజు అధికారిక లెక్కల ప్రకారం 12609 కేసులు నమోదైనట్లు ప్రకటించారని దాని లెక్కలు చూస్తే అనధికారికంగా 1 లక్ష నుండి 1.5 లక్ష వరకు పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలియవస్తుందన్నారు। జనవరి 1వ తారీఖున 0.57% పాజిటివ్ కేసులు వస్తే నిన్న జనవరి 20వ తారీఖున 26.6% పెరిగింది। అంటే 20 రోజుల వ్యవధిలో 26% పెరిగింది। దీనిని బట్టి ఫీల్డ్ రియాలిటీని ఆలోచిస్తే మన రాష్ట్రంలో దాదాపుగా 62 నుండి 63% పాజిటివ్ కేసులు పెరగడం జరుగుతుందన్నారు। ఇటువంటి పరిస్థితుల్లో అనేక రాష్ట్రంలో ఇప్పటికే అన్ని విద్యా సంస్థలు మూసివేయడం జరిగిందని మన రాష్ట్రంలో స్కూల్స్ కి సెలవులు ప్రకటించకుండా పిల్లల ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు। ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉంది। అధికారిక లెక్కల ప్రకారమే 20 రోజుల వ్యవధిలో 26% కరోనా పాజిటివిటీ రేట్ పెరిగిందని చెప్తా ఉన్నారు। నిన్న మీడియాలో వచ్చిన కథనాల ప్రకారంగా స్వయంగా జిల్లా కలెక్టర్లు ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఫోన్ చేసి ఏవైతే పాజిటివిటీ ఉందో కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయో వాట్లో మీ దగ్గరికి వచ్చినట్లో 10-15% మాత్రమే ICMR కి రిపోర్ట్ చేయాలి, అంతకు మించి ఎక్కువ రిపోర్ట్ చేయొద్దని ఎక్కడికక్కడ కలెక్టర్ల ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక్కరోజే గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 12615 కేసులు వచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి। అంటే దాన్ని బట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మనం వాళ్ళకి చూసుకుంటే సుమారుగా నిన్న ఒక్కరోజే 100 నుంచి 150 కేసులు రిపోర్ట్ అయినట్టుగా మనకు నిర్ధారణకు రావచ్చు। అంటే ఇవాళ ప్రభుత్వం లెక్కల ప్రకారంగా జనవరి 1వ తారీఖున 0.57% పాజిటివిటీ వస్తే నిన్న 26.6% వచ్చింది। అంటే 20 రోజుల వ్యవధిలో దాదాపు 26% పెరిగినట్టుగా ప్రభుత్వం చెప్తూ ఉంటే దాన్ని బట్టి ఫీల్డ్ లెవెల్లో ఉన్న రియాలిటీని మనం ఆలోచన చేస్తే ఇవాళ రాష్ట్రంలో సుమారుగా దాదాపు 62-63% పాజిటివిటీ రేట్ రిపోర్ట్ అవుతూ ఉంది। ఇటువంటి పరిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లో స్కూల్స్ విద్యా సంస్థలన్నిటికీ సెలవులు ప్రకటించారు, కానీ మన రాష్ట్రంలో విద్యా సంస్థలకు మాత్రం సెలవులు ప్రకటించకుండా పిల్లల ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితిని ప్రభుత్వం స్వయంగా తీసుకొచ్చింది। ఇవాళ అనేక చోట్ల చూస్తూ ఉంటే టీచర్స్ కరోనా వారిని పడతా ఉన్నారు, విద్యార్థులు కరోనా వారిని పడతా ఉన్నారు। మరి ముఖ్యంగా ఏదైతే పెద్దలు మరి వ్యాక్సినేషన్ పూర్తి చేయించుకొని కొంతవరకు సేఫ్ సైడ్లో ఉన్నారు, పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తి కాని పరిస్థితుల్లో పాఠశాలలు తక్షణమే సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఉంది। ఇవాళ ఒక మోర్కప్ ముఖ్యమంత్రి సారథ్యంలో యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని అర్థం చేసుకోకుండా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోకుండా తన బట్టిని పొందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఆయన ప్రవర్తించడం జరుగుతూ ఉంది। ఇవాళ ఏదైతే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలకి అనుమతి ఇవ్వడం, జూదాలకు అనుమతి ఇవ్వడం, ఇవాళ గుడివాడలో పెద్ద ఎత్తున క్యాసినోలు నిర్వహించడం, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలు ఒకచోట గుమ్మికూడడం, దానివల్ల సంక్రాంతి పండుగ పూర్తయిన వెంటనే పాజిటివిటీ ప్రమాణంగా 30-40% పెరిగిపోయింది। ప్రభుత్వ లెక్కల ప్రకారమే 26% పెరిగితే బయట ఉన్న పరిస్థితులు వాస్తవ పరిస్థితులను తీసుకుంటే 30-40% అమాంతంగా పెరిగింది। ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్సు టీచర్స్ యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే స్కూల్స్కి సెలవులు ప్రకటించాలి। ఏదైతే ICMR కానీ
అదే విధంగా ఇతర వైద్య నిపుణులు నాగేశ్వర రెడ్డి గారు లాంటి వైద్య నిపుణులు కానీ చెప్తున్నది ఈ నెలాఖరికి ఒమిక్రాన్ తీవ్ర రూపం దాల్చుతుందని చెప్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంకా 10 రోజుల సమయం ఉంది ఈ 10 రోజుల్లో ఒమిక్రాన్ కేసులు సంఖ్య తీవ్రంగా పెరుగుతుందనేది వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని తక్షణమే స్కూల్స్ కి ఈ 10 రోజులు కూడా సెలవు దినాలుగా ప్రకటించి నెలాఖరులో పరిస్థితిని అంచనా వేసి పరిస్థితిని మరలా ఒకసారి సమీక్షించుకొని అప్పుడు పరిస్థితుల ఆధారంగా సెలవులు ఉడిగించాలా లేకపోతే విద్యా సంస్థలు తెరవాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలి తక్షణమే విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము